హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్. ఇడికి అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లంత కాపురం చేయడం ఇతని హాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ళ కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనులైనా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. రేపు లక్ష్మి ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే, నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లాగా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అరే, నాకు డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు దీని ప్రేమిస్తావు? దాని లైన్ లో పెట్టాలి, దీని లైన్ లో పెట్టాలి అన్న పిల్ల మనకి తిరిగా అనుకో. రే, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోకు, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో, రచ్చే పట్టే పోరా. నువ్వేంటే గౌరవించుకున్నావు, దండ పెడతా. నేను కాల్ చేస్తాను, వెళ్ళు. పవిత్ర, ఏంటే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా, సాఫ్ట్వేర్ అని ఏదో మాట వరుసగా అన్నారు, నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా. ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నెందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ లెజెండ్స్ని బిల్ గేట్స్ అన్నయ్య గారు, నాదెండ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అని వరసలు కలిపేసుకుని మరీ అల్లుండి అందులో ఎక్కించి బతికేస్తుంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకుంటే మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే రెండు ఉంటాయి. అది కాదండి, తల తినకు. సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాపా. ఏమండి? అంటే మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్లా? స్టేటస్ ఏంటి? 666 సరి, ఆఫీస్ కి వెళ్తున్న సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకుంది. ఓకే, దట్స్ బెటర్. చూడండి అత్తయ్య, మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాస్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాస్ ఒకటా దరిద్రుడు? నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్, ఏంటి సుబ్రహ్మణ్యం బేట, మాకి షాప్కి మీకి చేతికి మటన్ కొట్టాకుంటే ఈ చుట్టుపక్కల ప్రజలు మటన్ ముట్టారు. సండే కూడా ఇంత లేట్ అయితే ఎలా? మీకి మేకల్ని కొట్టనీకి కవర్ చేసుకుని వచ్చేసరికి నాకి తలకి ప్రాణం తోకకి వచ్చింది. మీ తోకని పక్కకి దరిపితే మేకల్ని కొట్టుకుంటుంది, జరగండి. మై డియర్ మీట్ లవర్స్, కావాల్సిన వాళ్ళంతా పక్కొచ్చేయండి. అమ్మా, మగాడివి నీకెందుకురా? ఎలా వినాశకారి విపరీత బుద్ధి ఎన్నమ్మా? 2. సూపర్, కుమ్మేద్దాం. బాబు, గుర్తుపట్టనట్టవా? సెజి, ఆప్కి దో శాల్తి ఇస్పి ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేట, ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? తెలుస్తాను. ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండపడిపోద్ది, ప్లీజ్ రా. బాబర్ది ఇచ్చారని కంగారపడద్దు బాబా, దీనివల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు, నా దగ్గర సేఫ్ గా ఉంటది. మరి నాకు షాప్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగానే. అనగా? నాకు లక్ష్మి పెళ్లి జరగానే. చీని ఫాదర్ ఈ జన్మకి జరగ. నోడిదెల్ల, నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. పని అయిపోయాక ఇద్దరు కలిసి రూమ్ వేసుకుని దసపల్లలో బాగా డిలీట్ చేద్దాం. ఓకేవా? బాయ్. ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇల్లు ఏమైనా లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా బాయ్ ఏంట్రా బా, ఏషాలు వేస్తున్నావురా? ఏషాలు బావా బా, ఏంట్రా బావా బావా, ఏంటి చాలా చేస్తున్నావు? సాయి, నీ టైం అయిపోయింది, బాయ్. లక్ష్మి, 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 వీడా పోయింది పో బా, నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా, డిలీట్ అయిపోయిందిరా, పర్లేదా? అయ్యో, డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. ఏషాలు ఎక్కడ?
డిలీట్ చేసావా? డిలీట్ చేసా. బా బావేంట బావా, మళ్ళీ ఇక్కడ కనబడ్డావు అంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా ఓగే కావలసిన వాళ్ళంత పక్కొచ్చండి. అంతే నాకివ్వవా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటి నీ బొంద? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్ట్? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం అన్న ఏడవాలి, కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంటి? మా నాన్న మటన్ షాప్ అండి. అదేంటి, వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే అన్నట్టు చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి, ఎంఎస్ అంటే మటన్ షాపే కదా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది, ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పేవరా? ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్ లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను, ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేర్నే బాబు. సరే, బుద్ధిగా చేసుకో. మటన్ షాపులు అంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో, ఖైమా కొట్టేస్తాను. For more updates, for interesting updates, please do subscribe Olga Video.